हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल ट्रैवल विद जगन। అక్కడ మాది డ్రైవర్ కూడా వదిలేశాడు. ఆ తర్వాత వచ్చి పెట్రోల్ అవి కొట్టించుకొని ఇంకా సరే ముందుకు బయలుదేరాం. అయితే మేము ఆ డ్రైవర్ కూడా చాలా దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది మాకు, ఒక 100 కిలోమీటర్ల పైన వెళ్ళిపోయాం అప్పటికి. మా ఇవి ఒకవేళ వచ్చేటప్పుడు ఆ రూట్లో వస్తే తీసుకుంటాం, లేకపోతే అది పోయినట్టే. బంకులో వాటర్ పట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం ఒక 200 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇక్కడ ఎవరో కడతానికి, బిల్డింగ్ కడతానికి రాళ్ళన్నీ తీసుకొచ్చి పోగేసినట్టు కొండరాలు తప్ప చుట్టూ ఎక్కడ ఒక కొట్టు కూడా దొరకట్లేదు. దాహంతో చచ్చిపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడే దేవుళ్ళ కనిపించాడు ఈ బొడ్డోడు. మంచిగా కొబ్బరి బొండం కొట్టి తీసుకొచ్చి అన్న తాగన్నా అని చెప్పి కన్నడంలో 30 రూపాయి 30 రూపాయి అన్నాడు. మళ్ళీ సరదాగా ముద్దుగా అనిపించాడు. చూడండి ఆ నవ్వు కూడా భలే ఉంటుంది. కడుపు నిండా గంగా కొబ్బరి బొండం వాటర్ తాగి శుభ్రంగా మళ్ళీ వెంటనే మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. చాలాసేపు పట్టింది కానీ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. సరే ఇది ఇలా అవ్వదని చెప్పి చాలాసార్లు అప్పటికే 2-3 సార్లు అయితే చాలా చోట్ల ఆగాము. ఇక ఇది జరక్క మా వల్ల కాక ఇక అయితే బండి అయితే పక్కన పెట్టేసాం. 3:30 4 అవుద్దేమో ఆ టైం మేబి. అప్పుడు ఒక షాప్ ఒకటి కనిపించింది మాకు, ఆ షాప్ దగ్గర ఆగిపోయి బండి పక్కన పెట్టేసి సైలెంట్గా అక్కడే చాలాసేపు కూర్చొని స్టే చేసాం. నా టైం అంతా అక్కడే పోయింది. మళ్ళీ 6కి ఆ టైంకి మేము స్టార్ట్ అయితే అయ్యాం. చూడండి వెదర్ చూడండి, 37 డిగ్రీస్ ఉంది. అంతకుముందు అయితే 39.
సిక్స్ ఆ టైంకి ఎండ తగ్గిన తర్వాత మేము అక్కడి నుంచి జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంకా ఇక్కడ ఎక్కడ ఆగకూడదని చెప్పి ఇంకా త్వరగా వెళ్ళాలని చెప్పి ఆల్రెడీ లేట్ అయిపోయింది, మళ్ళీ ఘాటీలో ఇబ్బంది అయ్యిద్దని చెప్పి కొంచెం ఫాస్ట్గా అయితే డ్రైవ్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు మీకోసం మళ్ళీ ఆగి సన్సెట్ని వీడియో తీసాను టైం ల్యాప్. ఇక్కడ చాలాసేపు అయితే ఆగాను. హుబ్లీ అయితే త్వరగానే రీచ్ అయిపోయాం. మేము ఆగిన దగ్గర నుంచి మేము 160 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసాం, హుబ్లీ వచ్చేసాం. మీరు హుబ్లీ వెళ్ళాలంటే కనుక నాకు రైట్ సైడ్లో టన్నల్ ఉంది చూసారు కదా, హైవేలో మనం వెళ్తూ ఉండగా అలా టన్నల్ అయితే కనిపిస్తుంది, బోర్డు ఉంటుంది, 2-3 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి హుబ్లీలో సిటీలోకి, అది కొన్ని చూడవచ్చు ఈ టన్నల్ కానీ లేదా నెక్స్ట్ ఇంకోటి వస్తుంది మళ్ళీ. అలా 2-3 ఎంట్రన్స్లు ఉంటాయి సిటీలోకి వెళ్ళడానికి. హైవే వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ లాగా బైపాస్ లాగా సిటీ అవుట్స్కట్స్లో నుంచి బయట నుంచి వెళ్ళిపోతాం మనం. ప్రజెంట్ హుబ్లీ దాటింగా నుంచి అయితే హైవే అయితే చాలా ఘోరంగా ఉంది. ఇదిగోండి ఇది హైవేలో గేటు, అన్నీ చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న సందులు, సింగిల్ రోడ్లలోకి వచ్చేసాం. జర్నీ అంటే ఎక్కువసేపు చూపిస్తుందని చెప్పి అనుకున్నాను, స్పీడ్గా కొట్టేద్దామని, కానీ ఇక్కడ మ్యాటర్ ఇది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఘాటి ఒకటి ఉంది, మీరు చూడొచ్చు ఇది మొత్తం సింగిల్ రోడ్ మొత్తం ఇలాగే ఉంది. మళ్ళీ మధ్యలో 2-3 గేట్లు కూడా తగిలాయి. కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే ఇక చాలా ఒంటరిగా సింగిల్గా అయిపోయాను, ఎవరూ లేరు, అడవిలో చాలా భయం వేసింది చాలాసేపు. మార్నింగ్ అంతానేమో ఎండ, ఇప్పుడేమో చలి. చూడండి మా తుప్పు గజిని అయితే చలికి వణికిపోతున్నాడు, పాపం బండి మీద కూర్చోలేక వణికిపోతున్నాడని చెప్పి వేడివేడిగా ఏమన్నా తింటే మళ్ళీ కంట్రోల్ అవుతాడని చెప్పి హోటల్లో అయితే ఆపాను. హోటల్లో ఫుడ్ తినేసిన తర్వాత ఈ ఫారినర్ అయితే నాకు పరిచయం అయ్యాడు, ఇతను కూడా లదాక్ ఇవన్నీ కూడా తిరగడం కోసం వచ్చాడంట. అయితే ఢిల్లీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, అతని దగ్గర హిమాలయ బైక్ ఒకటి కొంటున్నాడంట, అలాగే మన బైకు ఎక్కి ట్రైల్ వేస్తా అన్నాడు. సరే అన్నాం. ఐఎమ్ గోయింగ్, బై బై అనగానే నాకైతే నిజంగా భయం వేసింది బండి వేసుకుని వెళ్ళిపోతాడేమో అని. కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు, పాపం వచ్చేసాడేమో అనుకున్నాను. ఒక్క సెకండ్ పాటు నాకైతే మైండ్ అయితే స్టక్ అయిపోయింది టెన్షన్కి. ఆ తర్వాత ఇక అడవిలో మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు అసలు ఎక్కడ వెహికల్ కూడా ఎక్కడో ఎప్పుడో ఒకటి వస్తూ ఉంటుంది ఎదురు, చాలా భయం వేస్తుంది. ఓ పక్క ఏమో జంతువులు ఉన్నాయి, అది దాని బోట్లు. మీరు మాత్రం స్లోలోగా వచ్చినా, ఒక్కలే వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే కార్ అయితే ఓకే, బైక్ అయితే మాత్రం ఈ రోడ్డు తెల్లారేదాకా వెయిట్ చేయండి. నాకైతే చాలా భయం వేస్తుంది, నాకు మామూలుగానే చీకటి అంటే భయం కొంచెం. ఆ రోడ్లో చాలా దూరం తోలేను, అలాగా 74 కిలోమీటర్లు మొత్తం ఆ రూటు, అలాగే అడవి చాలా దూరం. మొదట చాలా వరకు ఘాటి ఎక్కాం, తర్వాత ఘాటి మొత్తం డౌన్, గోవా వరకు కూడా వితౌట్ ఎక్సలేటర్తో వచ్చేయడం జరిగింది బండి. ఆ రూట్ అంతా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. అమ్మాయిసా కారుడు ఉన్నాళ్ళే, కారుడితో పాటు సైలెంట్ వెనకాల వెళ్దాం జాగ్రత్తగా భయం లేకుండా అని చెప్పి అనుకుని కారుడితో పాటు అయితే వెనకాలే వెళ్తున్నాను నేను స్లోగా. మరి ఆడు ఏమనుకున్నాడో ఏంటో తెలియదు కానీ నాకు వెంటనే సైడ్ ఇచ్చేసాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ నేను ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చింది అడవిలో. ఎదురొచ్చే వెహికల్స్ వస్తున్నాయి కానీ కొంచెం భయంగానే అయితే ఉంది. మామూలుగా ఇలాంటి రోడ్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా కిరణం నేను ఉంటాం మ్యాక్సిమం. మా ఆవిడకి కొంచెం ధైర్యం ఎక్కువ, ధైర్యం వల్ల నేను ధైర్యంగా ఉంటాను. అయినా కారులో ఉంటా, అసలు విండో కూడా తీయను నేనైతే, భయం అంత భయం నాకు. అలాంటిది ఇప్పుడు ఓన్లీ బైక్లో ఓపెన్గా రావాల్సి వచ్చింది.
74 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఘాటిని అయితే దాటేసి న్యూ గోవాలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఓల్డ్ గోవా వచ్చేసి 54 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. నేను ఇంకా గూగుల్ అయితే చూడలేదు, ఆల్రెడీ నేను రావడం సెకండ్ టైం కాబట్టి నాకు రూట్ అంతా గుర్తుంది బాగా. చూడొచ్చు మీరు గోవా వైబ్స్ ఇక్కడ నుంచి మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక గోవా అంతా కూడా స్పీడ్ బ్రేకర్లు అయితే మాత్రం మర్చిపోమాకండి. మీరు కానీ రాయచూర్ రూట్లో వచ్చినా విజయపురి రూట్లో వచ్చినా సరే, విజయపురి రూట్లో అయితే కారు మినిమం 2 ఫీట్ హైట్ లెగిస్తుంది, స్పీడ్ బ్రేకర్లు అలా ఉంటాయి. రాయచూర్ రూట్లో కొంచెం పర్లేదు, హైవేలో మంచి స్పీడ్గా వెళ్తూ ఉండగా సడన్గా స్పీడ్ బ్రేకర్లు అయితే ఉంటా ఉంటాయి, కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉండండి. ప్రతి 10 కిలోమీటర్స్కి 5 కిలోమీటర్స్కి ఒకటి ఉంటూ ఉంటుంది. టైం అయితే ప్రజెంట్ 12:30 అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళాక డైరెక్టర్ ఫస్ట్ బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తాను. బాగా బీచ్ దగ్గరలో రూమ్ తీసుకొని ఈరోజు నైట్ అయితే అసలు గట్టిగా పడుకోవాలి, అంటే అసలు అయితే నిద్ర అయితే లేదు. హైదరాబాద్లో కూడా జస్ట్ 2 అవర్సే పడుకున్నాను నేను అక్కడ నైట్. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి మీకు వాటర్ స్పోర్ట్స్ గురించి మొత్తం కంప్లీట్గా, ఇప్పుడు మరి స్కూబా డ్రైవింగ్ ఉందో లేదో తెలీదు కానీ ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరు రిక్వెస్ట్ చేసి కంపల్సరీ స్కూబా డ్రైవింగ్ ఒకటి, పారాగ్లైడింగ్ ఒకటి, తర్వాత ఇంకా 4-5 వాటర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా షూట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ నుంచి గోవాలో ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది, చర్చ్ 400 ఇయర్స్ చర్చ్. ఆ చర్చ్ షూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దూధ్సాగర్ వాటర్ ఫాల్స్, అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి దండేలి వెళ్తాను. దండేలి కూడా వాటర్ స్పోర్ట్స్ అవి బాగా కండక్ట్ చేస్తారు, అవి కూడా చూపిస్తాను. అలాగే ఈరోజు నైట్ క్యాసినోకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడ మొబైల్ అలౌ చేసి షూట్ చేసుకోవడానికి ఓకే అంటేనే నేను క్యాసినోలోకి వెళ్తాను మీకు చూపించడం కోసం, లేకపోతే నేనైతే క్యాసినోలోకి వెళ్ళను. అంతకుముందు కూడా చాలాసార్లు నేను వచ్చినప్పుడు వెళ్ళాను క్యాసినోలోకి, నేను క్యాసినోలోకి ఎప్పుడు వెళ్ళిన లాస్ అయ్యే వచ్చాను అమౌంట్తో, అందుకే నాకు క్యాసినో అంటే భయం కొంచెం. మొబైల్తో షూట్ చేసే అవకాశం ఉంటేనే క్యాసినోలోకి వెళ్తాను. ఇదంతా కూడా బాగా బీచ్కి వెళ్ళే దారి, ఇంకా 2 కిలోమీటర్స్ అయితే బాగా బీచ్ ఉంది. చూడొచ్చు మొత్తం కూడా అంత కలర్ఫుల్గా లైటింగ్స్తో గోవా అంతా కూడా ఎప్పుడులాగే మెరిచిపోతూ ఉంటుంది. రూమ్స్ కాస్ట్ వచ్చేసి ఓయో అయితే కనుక 1500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇక బయట లోకల్స్ తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే కనుక హాస్టల్స్ అయితే 400 ఫర్ డేస్ కాస్ట్ చేస్తారు, లేదు ఇద్దరికి వచ్చేసి రూమ్ అయినా సరే మీకు 1400 అలా ఛార్జ్ చేస్తారు. నేను ప్రజెంట్ అయితే హాస్టల్లో ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా కానీ నేనైతే బాగా నలిగిపోయి ఉన్నాను, 6-7 ఉంటారు హాస్టల్లో, ప్లస్ నేను వీడియో ఎడిట్ చేసుకోవడానికి వాటికి కూడా కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే రూమ్ తీసుకుంటాను. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే బాగా బీచ్కి వెళ్ళే రూటు, ఒకసారి మీకోసం నేను అటు వెళ్ళి మొత్తం వ్యూ మొత్తం చూపించి మళ్ళీ వెనక్కి వచ్చి రూమ్లోకి అయితే వెళ్తాను. చూడండి మొత్తం టాటూ స్టోర్లు కానీ పబ్బులు కానీ మొత్తం అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి. టాటూ స్టూడియో అనగానే గుర్తొచ్చింది, మీరైతే మాత్రం గోవా వచ్చినప్పుడు టాటూ వేయించుకోవాలి, గోవాలో టాటూ వేసుకోవాలని అయితే మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే మీకు ఇక్కడ టాటూలు వేసేవాళ్ళు ఏమంత పెద్ద ప్రొఫెషనల్స్ అయితే కాదు, అలా కనిపిస్తారంతే. కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వేసే డిజైన్స్ పాడయ్యి మన చేతులు ఇబ్బంది కూడా అవుతూ ఉంటాయి. అదీను అసలు మనం టాటూ వేసుకోవాలనుకుంటే ముందుగా ఏదైనా ఒక డిజైన్ మనం ప్రిపేర్ అయ్యి అనుకొని వస్తే ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి వేసేసుకోవాలి మళ్ళీ మనం అక్కడికి రాలేము వెళ్ళిపోతాము టాటూ వేసుకోవాలి వేసుకోవాలనుకుంటే మన డిజైన్ సెలక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. అందుకే ఇలాంటి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు టూర్లకు వెళ్ళినప్పుడు టాటూస్ అయితే ఏమైనా అనుకుంటే మాత్రం ముందుగానే ప్రిపేర్ అయ్యి రండి, ఇక్కడికి వచ్చాకైతే మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. చూడొచ్చు ఇవన్నీ కూడా పబ్బులు అన్నమాట, నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పబ్బులే, వీళ్ళంతా కూడా ఇప్పుడు పబ్బుల్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. నేను అర్జెంటుగా నెక్స్ట్ టూర్లో అయితే నా బైక్ సైలెన్సర్ అయితే మార్చాలి,
ఆ బుల్లెట్ సౌండ్ హంబ్ వచ్చేసి నా కెమెరాని షేక్ చేసేస్తుంది. నేను నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోలో కూడా ఎక్కువ వీడియో బ్లర్ రావడం కారణం అదే. చూడండి, నేను యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడల్లా అది షేక్ షేక్ చేసేస్తుంది వీడియోని మొత్తాన్ని. ఇది వచ్చేసి బాగా బీచ్ ఎంట్రన్స్ చూడవచ్చు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బారు కూడా మనకి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళాక కొంచెం మనం అక్కడ మొత్తం అన్ని బారు ఎంట్రన్స్లు ఉంటా ఉంటాయి. అది అసలు బీచ్ లాగా కనిపిస్తుంది బయట అవుట్ సైడ్కి. మన ఎంట్రన్స్లోంచి చిన్న చిన్న సందుల్లాగా ఉంటాయి, సందుల్లోంచి లోపలికి వెళ్ళాలి. నేనైతే లగేజ్ మొత్తం రూమ్ దగ్గర పెట్టేసి రూమ్ తీసుకున్నాను. రూమ్ దగ్గర పెట్టేసి రూమ్లో కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి మీకు బీచ్ని అయితే చూపిస్తాను. వీలైతే ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను, లేదా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. రూమ్కి అయితే వచ్చేసాను, రూమ్ తీసుకున్నాను. 1400 ఈ రూమ్ వచ్చేసి. ఏసీ ఇక్కడ లగేజ్ అవన్నీ పెట్టేసుకొని కాసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బాగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తాను. ఇదిగోండి బాగా బీచ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. బాగా చలి అయితే బాగా ఉంది, నేనైతే ఉండలేకపోతున్నాను బీచ్ పక్కన. రెండు మాక్టైల్స్ అయితే చెప్పాను, వాటితో పాటు హుక్క ఒకటి చెప్పాను. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.